యంగ్ హీరోలు ఒక సినిమా చేయడానికి సంవత్సరాలు సంవత్సరాలు టైం తీసుకుంటుంటే మెగాస్టార్ మాత్రం 6 నెలల్లో సినిమా కంప్లీట్ చేసేశారు. ఆల్రెడీ టాకీ పార్ట్ కంప్లీట్ చేసిన విశ్వంభరాకు సంబంధించి ఇంకెంత షూటింగ్ బ్యాలెన్స్ ఉందో, నెక్స్ట్ మంత్ ఫ్యాన్స్ కి ఏం ట్రీట్ ప్లాన్ చేస్తున్నారో చూద్దాం. 3 లోకాలు, 4 హీరోయిన్లు, భారీ బడ్జెట్, పీరియాడిక్ యాక్షన్, ఈ లెవెల్లో స్టోరీ ఉన్న సినిమా షూటింగ్ చేయాలంటే మినిమం సంవత్సరం టైం పడుతుందనుకున్న విశ్వంభరా షూటింగ్ ని పక్కా స్కెచ్ తో కంప్లీట్ చేస్తోంది. చిరంజీవి వశిష్ట కాంబినేషన్ లో తెరకెక్కుతున్న విశ్వంభరకు సంబంధించి ఇప్పటికే టాకీ పార్ట్ కంప్లీట్ చేసిన టీం నెక్స్ట్ మంత్ కి కంప్లీట్ గా ప్యాకప్ చేయాలని ప్లాన్ చేస్తోంది. సరిగ్గా సంవత్సరం క్రితం సినిమా అనౌన్స్ చేసిన విశ్వంభరా ఈ ఇయర్ స్టార్టింగ్ లో రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ చేసింది. కరెక్ట్ గా 6 నెలలు కూడా కంప్లీట్ కాకముందే టాకీ పార్ట్ కంప్లీట్ చేసేసి సరికొత్త ట్రెండ్ సెట్ చేసింది. సినిమాకు సంబంధించిన క్లైమాక్స్ ఫైట్ తో పాటు 3 పాటలు షూట్ బ్యాలెన్స్ మినహా మిగతా అంతా అయిపోయినట్టు చెప్తోంది టీం. సినిమాలో మొత్తం 5 పాటలుంటే 5 ట్యూన్స్ రెడీగా ఉన్నాయని, వీటిలో చిరంజీవి ఇంట్రో సాంగ్ ని గ్రాండ్ గా షూట్ చేయబోతున్నట్లు తెలుస్తోంది. యువీ క్రియేషన్స్ లో 150 కోట్లకు పైగా బడ్జెట్ తో విశ్వంబర కంటిన్యూస్ గా షూట్ చేస్తూ వచ్చింది. స్టార్టింగ్ నుంచి 16 సెట్లలో భారీ అంబియన్స్ తో షూట్ చేశారు డైరెక్టర్ వశిష్ట అండ్ టీం. ఎక్కువగా సీజీ వర్క్, విఎఫ్ఎక్స్ వర్క్ ఉండడంతో యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ షూటింగ్ ని కంప్లీట్ చేసి సీజీ వర్క్ ని కంప్లీట్ చేయాలని చూస్తోంది. ఇప్పటికే సైమల్టేనియస్ గా పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుగుతోంది. ఎక్కువగా సీజీ వర్క్ ఉన్న సినిమా కావడంతో తీరిగ్గా చెక్ చేసుకుని కరెక్షన్స్ చేసుకునేలా రిలీజ్ కూడా ప్లాన్ చేసుకుంది టీం. అందుకే ముందే చెప్పినట్టు 6 నెలలు షూటింగ్, 6 నెలలు పోస్ట్ ప్రొడక్షన్ అన్నట్టుగానే 6 నెలల్లో షూట్ కంప్లీట్ చేసేసింది టీం. ఎప్పుడో సంక్రాంతికి రిలీజ్ కాబట్టి ఇంకా 6 నెలలు టైం ఉంది కాబట్టి అటు కరెక్షన్స్ తో పాటు ప్రమోషన్స్ కి కూడా కావాల్సినంత టైం ఉంది. అందుకే విశ్వంభర ప్రమోషన్లు కూడా డిఫరెంట్ గా చేయాలని ప్లాన్ చేస్తున్నారు వశిష్ట అండ్ టీమ్. మరి హై ఎక్స్పెక్టేషన్స్ తో తెరకెక్కుతున్న విశ్వంభర ఆడియన్స్ ని ఎలా సాటిస్ఫై చేస్తుందో చూడాలి.